తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని నగర శాసనసభ్యురాలు ఆర్కే రోజా మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా నగర నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత రెడ్డివారి చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ఆలయ పాలక మండలిలో ప్రభుత్వం చోటు కల్పించింది. దాంతో రోజా అసంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారని అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా వాటన్నిటిపై ఆమె స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కాకముందు నుంచే తాను జగన్ వెంట నడిచానని చెప్పారు. అలాగే తప్పు చేసిన వాళ్లే పార్టీకి రాజీనామా చేయాలని తాను తప్పుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను అవినీతికి పాల్పడ్డానని ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదని ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. అందరూ పల్లెల నుంచి సిటీలకు వెళ్ళి ఇల్లు కట్టుకుంటే నేను టౌన్ లో నుంచి అంటే హైదరాబాద్ చెన్నై నుంచి వచ్చి నగరిలో ఇల్లు కట్టుకున్నానంటే ఆలోచించాలి. మీ అందరి మధ్యలో ఉండాలి, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి, మీ ఆడబిడ్డగానే ఇక్కడే చావాలి అని డిసైడ్ అయ్యాను. ఎవడో సోషల్ మీడియాలోనో టీవీలోనో రోజమ్మ రాజీనామా చేస్తుంది పార్టీ మారుతుందంటే నేను మారాల్సిన అవసరం లేదు. జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి జగనన్న అడుగులో అడుగు వేశాం, ఎన్నో అవమానాలు పడ్డాం, జగనన్న కోసం ఎన్నో పోరాటాలు చేశాం. అసెంబ్లీలో కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి పోరాటం చేసినప్పుడు రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేసిన, మహిళా పార్లమెంట్ లో నన్ను కిడ్నాప్ చేసి 24 గంటలు ప్రజల కళ్ళ కనిపించకుండా నన్ను తిప్పి ఏదో చేయాలనుకున్న భయపడిన దాఖలాలు లేదు. నన్ను సొంత చెల్లెలుగా భావిస్తున్న జగనన్నకి జీవితాంతం రుణపడి ఉంటాను. 2 సార్లు ఎమ్మెల్యే చేసినందుకు ఎవడైనా తప్పు చేసినవాడు పార్టీలోంచి వెళ్ళాలే గాని జగనన్నని ప్రేమించే మన పార్టీ నుంచి వెళ్లాల్సిన అవసరం కూడా లేదని ఈ సందర్భంగా ఘంటాపథంగా చెప్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా నేను ఒక పార్టీ నాయకుడి కింద పనిచేయడం జరిగింది. ఎప్పుడు చూసినా ఏం దోచుకుందామా, ఏం మాయమాటలు చెప్దామా, ఎవరి మీద నిందలు వేద్దామా అనే వాడిని చూశాను. కానీ అనునిత్యం తన తండ్రి కంటే 4 అడుగులు ముందుకు వేసి తన తండ్రి ఏదైతే ఈ ప్రజల మొహాలలో చిరునవ్వు చూడాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలని మధ్యలోనే కనిపించని తీరాలకు వెళ్ళిపోయారో, ఆయన ఆశయాల్ని భుజాన వేసుకొని నెరవేర్చాలి అన్న ఒక సంకల్పంతో ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత మంది నిందలు వేసినా, ఏ విధంగా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టినా కూడా, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే తన కుటుంబ సభ్యులు, ఈ రాష్ట్రమే తన ఇల్లు అనుకొని ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరుండి చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తిని, ఎంతో నేర్చుకున్న వ్యక్తులం మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఆయన పడ్డ కష్టంలో ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా అది చిన్న దూసితో సమానం. నువ్వు నీ తండ్రిని చంపావని నీ తల్లి నీ తమ్ముడు నిన్ను అసహించుకున్నారు. ఆ విషయం ఈ కాన్సెన్స్ లో అందరికీ తెలుసు. ముందు కుటుంబాన్ని సరి చేసుకొని కుటుంబంతో మమేకమై అప్పుడు మిగతా వాళ్ళ గురించి మాట్లాడు. ఇంట గెలవలేని వాడు రచ్చేలా గెలుస్తాడో ఒకసారి ఆలోచించు. రోజమ్మకి ఈరోజు ఎక్కడి నుంచి ఇల్లు వచ్చాయి అని అడుగుతున్నాడు. నేను నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్నాను. నా చెన్నై ఇల్లు నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు కట్టుకున్నది. నా హైదరాబాద్ ఇల్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాకముందు కట్టుకున్నది. నగర్లో ఇల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకముందు కట్టుకున్నది. అపోజిషన్ లో ఉన్నప్పుడు తెలియకపోతే తెలుసుకో, ఎందుకంటే అన్నీ కూడా వైట్ మనీతో క్లారిటీగా కొన్నది. నా బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే ఇస్తాను, కూర్చొని చదువు వస్తే చూసుకో. ఇంకొకసారి కనుక ఇసుక దొంగతనం చేశారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని పిచ్చి మాటలు పెడితే మూతి పగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకరికి పెట్టే మంచి మనసు ఉంది కానీ ఎవరి దగ్గర లాక్కునే చెడ్డ మనసు మా కుటుంబంలో ఎవరికీ లేదు. ఈ రోజుటి వరకు నియోజకవర్గంలో ఏది చేసినా కూడా మంచి మనసుతో పేదవాడు అర్హుడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగమైనా ట్రాన్స్ఫర్ అయినా పార్టీ పదవులైనా లేదా ఎలక్షన్స్లో పదవులైనా కూడా
మేము ఇవ్వటమే కానీ ఎవరి దగ్గర తీసుకున్నది లేదు అనేది ఫైనల్ గా చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ రాయటం అనేది అది మీ జర్నలిజానికి కూడా కరెక్ట్ కాదు. పనికి మాలినోడు మాట్లాడే ప్రతి మాట రాయటం కరెక్ట్ కాదు.